నేను అడుగుతా ఉన్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ ఎంపీల అభ్యర్థుల లిస్టు. సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ గారు క్యాండిడేట్ అని ఇవాళ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వెంటనే ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని నేను మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను, దయచేసి మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఎట్టు పరిస్థితిలో ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఖచ్చితంగా ఎట్టు పరిస్థితిలో తనని వెంటనే వేటేయాలని చెప్పి మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం. మొన్న చెప్పిన తర్వాత మీరు ఖచ్చితంగా గెట్ బ్యాక్ అవుతామని చెప్పిర్రు, మీరు యాక్షన్ తీసుకుంటామని చెప్పిండ్రు. దయచేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ లిస్టు అనౌన్స్ అయింది, దీనికంటే పెద్ద ఎవిడెన్స్ మీకు ఏది అవసరం లేదు కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా దీంతో పాటు మన జిల్లాకి సంబంధించిన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఎంత పిచ్చి పిచ్చిగా వివరిస్తున్నారో మొత్తం కరీంనగర్ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మొన్న నేను సోషల్ మీడియాలో ఒక ఆడియో లీక్ అయింది, ఆ ఆడియో లీక్ది నేను చూడడం జరిగింది. ఒక మంత్రిగా ఉండి ఒక శాసనసభ్యునిగా ఆడ ప్రజలు 2.5 లక్షల మంది హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎంత సిగ్గుచేటు అని నేను అడుగుతా ఉన్నాను. ఒక మంత్రి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఎట్టు పరిస్థితిలో మీరు ఎమ్మెల్యే గారి చేతి మీదకి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే మంచి పద్ధతి కాదు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా విన్నారు. ఆడియో మంత్రి గారు మాట్లాడింది. నేను ఒకటే అడుగుతున్నా మంత్రి గారికి, అంటే హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకి వ్యతిరేకంగా నువ్వు చేయాలనుకున్నావా? ఏం చేయాలనుకుంటున్నావు? రెండోది, ఆర్డీఓ గారి మీద నేను సిఎస్కి కంప్లైంట్ చేసిన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ప్రభాకర్ గారు అన్నారు. నేను ఒకటే అడుగుతున్నా ప్రభాకర్ గారిని, నిన్నెందుకు బర్తరఫ్ చేయొద్దు? ఇవాళ నువ్వు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏమని చేస్తారు? రాగ ద్వేషాలు లేకుండా మేము చేస్తామనేది కదా ప్రమాణం చేసింది. మరి చేసినప్పుడు ఇది తప్పు కదా నువ్వు చేసింది, నేను ఎందుకు బర్తరఫ్ చేయొద్దని నేను అడుగుతా ఉన్నాను. నేను పొన్నం ప్రభాకర్ గారికి కరీంనగర్ గడ్డం మీద నుంచి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. ఎందుకు అమాయకుడైన ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని ఎందుకు బలి చేద్దాం అనుకుంటున్నావు? నేను ఛాలెంజ్ కడుతున్నా నీకు. ఆర్డీఓ గారికి నాకు ఒక్క ఫోన్ కాల్ ఉన్నా కూడా గవర్నమెంట్ మీదే తీసుకోండి, ఒక్క ఫోన్ కాల్ కూడా ఉన్నా దేనికంటే దానికి ఛాలెంజ్. మీరు నాకు ఈ ఆడియో లీక్ అయింది నీ ఆఫీస్ నుంచి ఆడియో లీక్ చేసాను. నీ ఆఫీస్లో ఏం జరుగుతుందో నీకు తెలియకపోతే అమాయకులైన ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని బలి చేసింది. ఇలా ఖచ్చితంగా నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, ఎట్టు పరిస్థితిలో పొన్నం ప్రభాకర్ గారిని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఆయన మాట్లాడేది, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దానికి దీనికి సంబంధం లేకుంటున్నది కాబట్టి ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ గారిని ఇలా బర్తరఫ్ చేయాలని కోరుతా ఉన్నాను.